హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో మనం మెంతికూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మెంతికూరను మనం రకరకాల పచ్చళ్ళలో చేసుకోవచ్చు, అందులో ఇదొక వెరైటీ. చూసి తప్పకుండా ట్రై చేయండి, డయాబెటిక్ వాళ్ళకందరికీ కూడా మంచిది కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే కాడలతో పాటు లేత కాడలతో పాటు ఒలుచుకున్నానండి ఆకుని, మీడియం సైజ్ కట్ట. అలాగే రెండు కొంచెం పెద్ద టమాటోల్ని రెండింటిని కోసుకున్నాను, అంటే మీడియం సైజ్ అట్లా ఉన్నవి ఒక కప్పు పీసెస్ అనుకోండి, అంత టమాటో తీసుకున్నాను. చింతపండు ఒక పెద్ద నిమ్మపండు అంత నలిపి చేత్తో పిసికి పట్టుకున్నామంటే ఒక పెద్ద నిమ్మపండు అంత చింతపండు అండి. కొంచెం పుల్లగా చేసుకుంటే ఈ ఎండలకి దీనికి కూడా రుచిగా అనిపిస్తుంది, బాగుంటుంది కాబట్టి కొంచెం పుల్లగా చేద్దామని వేసాను. అలాగే చింతపండు, మిరపకాయలండి. మిరపకాయలు మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు మూడు, పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నా. అలాగే పల్లీలండి, ఇవి పచ్చి పల్లీలు ఒక స్పూన్ తీసుకున్నానండి. ఒక స్పూన్ అంటే కొంచెం మనం చూసుకొని వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువలు పర్వాలేదు. అలాగే ధనియాలండి, ధనియాలు ఒక పెద్ద స్పూనుడు తీసుకోవాలి. ధనియాలు వేసుకుంటేనే మనకు ఆ ఫ్లేవరు అది కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగా అనిపిస్తుంది. ధనియాలు జీలకర్ర రెండు పడతాయి కాబట్టి పైత్యం లాంటివి కూడా తగ్గుతాయి అన్నమాట. జీలకర్ర వచ్చి మనం హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలండి. ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, జీలకర్ర కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత మనం నువ్వులు తీసుకోవాలండి, తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. ఒక హాఫ్ స్పూను స్పూను మనం చేసే క్వాంటిటీని బట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఊరికే రుచి కోసం ఒక చిన్న స్పూను తీసుకున్నా కూడా చాలు. మొదట మనము ఒక పాన్ పెట్టి వేడ్ చేసుకుందామండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకుందాము. ఈ పచ్చడికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. యాక్చువల్గా మీకు చూపించడం కోసం నేను ఎక్కువ వేస్తున్నా, కానీ నేను చేసుకునేట్లుంటే మామూలుగా ఇంకా తక్కువ నూనెతోనే చేసుకుంటాను. మీరు కావాలంటే నూనె తగ్గించి కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ పల్లీలు మొదట వేసేసుకొని వేయించుకోవాలండి, ఎందుకంటే పల్లీలు పెద్దగా ఉంటాయి, మనకు వేగడానికి టైం పడుతుంది కదా. సో పల్లీలు సుమారుగా సగం వేగేంత వరకు మనం ఇక్కడ వేయించేసుకోవాలి. వేయించిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు కావాలంటే తుంపి వేసుకోండి, లేకపోతే చిట్లి మొహాన పడవచ్చు. ఇవైతే నాకేం చిట్లు లేదు, సో ప్రాబ్లం లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ధనియాలండి, ధనియాలు వేసేసుకొని జీలకర్ర కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు, లేదు ధనియాలు కొంచెం వేగిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవచ్చు. వేసి వీటిని అన్నిటిని కలిపి వేయించాలి. చూస్తున్నారు కదా చక్కగా వేగిపోవాలన్నమాట. వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో మనం నువ్వులు కూడా యాడ్ చేసుకుందామండి. నువ్వులు మనం ఒక స్పూన్ అనుకున్నాం, స్పూను అర స్పూనో దాన్ని బట్టి ఇవి వేగిన తర్వాత యాడ్ చేయాలి. కొంచెం నువ్వులు కొంచెం నేను వేయించే పెట్టుకున్నాను ఆల్రెడీ, అందుకని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత యాడ్ చేసుకుంటున్నా. ఒకవేళ పచ్చి నువ్వులు అనుకోండి ఇంకొంచెం ముందేసి వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా చక్కగా వేగాలండి. మనకు మామూలుగా నువ్వులు ఎక్కువ వాడం కదా, నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఉంటుంది అంటారు. అలాగే మనకు పల్లీల్లో కూడా మంచి ప్రోటీన్ దొరుకుతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న చింతపండును కూడా ఇందులో వేసేసుకోవాలండి. చింతపండు తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఒక 10-12 రెబ్బలు వేసినట్లున్నాను. చూడండి రెబ్బ సైజును బట్టి మనం ఎన్ని కావాలో అన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా వేగిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకొని ఒలిచిపెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలండి. మెంతికూరని ఫస్ట్ లేత కాడ వరకు తుంపేసుకొని కడిగేసుకోండి. తర్వాత కావాలంటే కట్ చేసుకోవడము, చిన్న ముక్కలుగా చేసుకోవడము చేయండి. మనం పూర్తిగా కట్ చేసేసిన తర్వాత కడగడం వలన ఆకుకూరలు మనకు చాలా పోషకాలు పోతాయి, అండ్ ప్లస్ ఆకు ఎక్కువ నీళ్లు పట్టుకొని మనకు చేసేటప్పుడు చాలా ముద్ద అవుతుంది. ఆకుకూరలు ఎప్పుడు మనకు అట్లా కాకుండా ఉండాలంటే వేరు తుంచేసుకొని ఫస్ట్ కడిగేసుకొని తర్వాత మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా చక్కగా వేయించేసుకోవాలండి. మెంతికూర మనకు వేగిపోవడం వలన పెద్ద చేదు కూడా అనిపించదండి, నూనెలో వేగుతుంది కదా, వేగేదాని వల్ల పెద్ద చేదుగా కూడా అనిపించదు. మెంతికూర తాలింపు కూడా పెట్టున్నాను,
అది కూడా చూస్ చేసుకోండి. అస్సలు చేదు ఉండదు, చాలా బాగుంటుంది. డయాబెటిక్ వాళ్ళకు చాలా మంచిది. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా ఇందులో వేసేసుకోవచ్చండి. ఈ టమాటోలు వేసిన తర్వాత మనం కొద్దిగా పసుపు, ఒక స్పూను ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి. సన్న సెగలో మూత పెట్టి ఉడికించుకున్నామంటే టమాటోలు కూడా చక్కగా మగ్గిపోతాయి కదా, అందుకోసం మనం మూత పెట్టి ఉడికించుకోవడమే బెటర్. ఇక్కడ చిన్న స్పూన్తో పావు స్పూను పసుపు, అదేవిధంగా సరిపడ ఉప్పు. ఉప్పు మళ్ళీ మనం చట్నీ చేసేటప్పుడు కూడా కావాలంటే చూసి వేసుకోవచ్చు. ఐడియాని బట్టి ఎంత అవసరం అవుతుంది మీ టేస్ట్ని బట్టి అనే దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి స్టవ్ సిమ్ చేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు ఉప్పు ఉండేదాని వలన టమాటోల్లో కూడా నీళ్ళన్నీ బయట వచ్చి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందామంటే టమాటో కూడా మగ్గిపోయింది కదండి పూర్తిగా. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చక్కగా కలిపి చల్లారనివ్వాలండి. చక్కగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. కొంచెం పెద్ద జార్ అయితే కొంచెం వేడున్నా పర్వాలేదు, చిన్న జార్లో వేసేటప్పుడు వేడిగా వేసినామంటే మూత పైకి కొట్టేసి గందరగోళం అవుతుంది. సో అట్లా చేయకుండా చల్లారిన తర్వాత వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఈ చట్నీని మనము కొంచెం బరకగానే చేసుకోవాలండి. ఒకవేళ మీకు కావాలంటే పప్పులన్నీ పక్కకు తీసి పెట్టుకొని ముందు పప్పుల్ని కొంచెం మెత్తగా కొట్టేసి తర్వాత టమాటో ఆకు కూడా వేసి కొట్టుకోవచ్చు. లేదు మొత్తం అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసేసుకున్నా కూడా అయిపోతుంది. ఆ తర్వాత దీనికి మళ్ళీ తాలింపించుకోవాలండి. కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినపప్పు, అలాగే శనగపప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించండి. వేసుకుంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, ఆల్రెడీ వేసినాం కాబట్టి నేను వేయట్లేదు. అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇంగువ వేయడం లేదండి. ఒకవేళ మీకు ఇంగు వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తే ఇంగు కూడా తాలింపులో వేసుకొని తాలింపు చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని దానిపైన తాలింపు పోసేసుకొని కలిపేసుకున్నామంటే మన చట్నీ రెడీ అండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, దోశలో కూడా తినొచ్చు. మెంతాకు కాబట్టి ఆరోగ్యకరం కాబట్టి దేనిలో తిన్నా పర్వాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.